ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పుల్లల చెరువు మండలం మర్రివేముల గ్రామంలో దళితులపై బలిజ కులస్తులు దాడికి దిగారు. బలిజ కులస్తులు గ్రామంలో కొంత భాగం గ్రామఖండం పట్టాభూమిగా ఉంది. ఈ విషయమై గతంలో అనేక సార్లు గొడవలు జరిగాయి. అప్పటి విఆర్ఓ కేశవరావు, సర్వేయర్ సురేష్, ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామఖండం పట్టాభూమిని వేరు చేసి హద్దులుగా రాళ్లు వేసి అందరి సమక్షంలో వ్రాసి ఇచ్చారు. అయినా బలిజ కులస్తులు దళితులకు సంబంధించిన పట్టాభూమిని ఆక్రమించుకున్నటకు అనేక సార్లు ప్రయత్నం చేసి గొడవలు పడుతూ దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. పుల్లల చెరువు మండల సర్వేయర్ రాము నాయక్ వారి వద్ద డబ్బులు తీసుకుని తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తన ఇష్టం వచ్చిన కొలతలతో దళితుల పట్టాభూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారని బాధితులు వివరించారు. ఈ విషయమై పుల్లల చెరువు ఎస్ఐ వెంకటేశ్వరరావును కలిసి అలాంటి కుల రాబందుల బారి నుండి తమను కాపాడాలని, తమకు రక్షణ కల్పించాలని, కులం పేరుతో దూషించిన తమకు న్యాయం చేయాలని వారు పుల్లల చెరువు ఎస్ఐ వెంకటేశ్వరరావుని వేడుకున్నారు. తమ ఫిర్యాదును సమర్పించామని వారు తెలిపారు. మాది పుల్లల చెరువు మండలం మరియమల గ్రామము. మాది ఎస్సీ పాలెం. మాకు గతంలో 149 సర్వే నెంబర్లో బై 5లో మేము ఉన్నాము. ఆ సర్వే నెంబర్లో మాకు ఎదురుగా గ్రామకంఠం భూమి ఉంది. ఆ భూమిలో కొంతమంది ఇండ్లు కట్టుకొని మా రస్తాలకి వచ్చి మమ్మల్ని రోజు ఇబ్బందులు పాల్పాలు చేస్తుంటే మేము దానికి మరి అధికారులకి గతంలో ఉన్నటువంటి 2017 మే నెల 13వ తారీఖున అప్పట్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ ఇచ్చుకోగా ఆయన ఆదేశాల మేరకు సర్వేయర్ గారు, ఈఆర్ఓ గారు, ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు వచ్చి దాని మీద రాళ్ళేపించి పగడబందీగా చేసి మా రస్తాను మాకు ఇప్పించి పోగా ఇప్పుడు మరలా వేరే వాళ్ళు అదే వ్యక్తులు ఇప్పుడు ఉన్నటువంటి సర్వే గారిని పిలిపించి వాళ్ళు మా వేసినటువంటి అద్దులు దాటి వచ్చి ఈయన సర్వే గారు 5లోకి వచ్చి రాళ్ళు బాతీయమని చెప్పేసి పాయింట్ పెట్టి వాళ్ళకి మాకు ఇప్పుడు తగాదాలు పెట్టి నరుక్కొని చచ్చేంత పని చేసి వచ్చినాడు. మరి ఈయన ఎందుకు చేశాడు? ఎంత డబ్బులు తీసుకొని ఈ పని చేశాడు? ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇళ్ళ మీద పడేసి మమ్మల్ని మళ్ళా కొడకల్లారా, మాదిగ నా కొడకల్లారా, మాకు మీరు ఎదురు మాట్లాడతారని చెప్పేసి మా ఇళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి కంప్లీట్ చేయడానికి వచ్చాము. ఇది జరిగినటువంటి విషయం. ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా, అన్యాయాలు జరగకుండా చూడాలని చెప్పేసి మేము పత్రిక వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము.